హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సింది అసలు నార్మల్ డెలివరీ అవ్వడానికి బేబీ ఎంత వెయిట్ ఉండాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నార్మల్ డెలివరీ ఎవరైనా ట్రై చేస్తూ ఉన్నట్లయితే అంతే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి కూడా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనే ఒక నిశ్చయంతో ఉండాలన్నమాట. సో ఏమంటే కొంతమంది చెప్తా ఉండొచ్చు పెయిన్స్ తట్టుకోలేము తట్టుకోలేమని. సో అదేమీ ఉండదు, తీసేవాళ్ళు చాలా ఈజీగా తీస్తారు. అండ్ కొంతమంది అయితే అసలు ఇంత ఈజీగా అయిపోతుంది అని అనుకోలేదు అని చెప్తూ ఉంటారన్నమాట. సో అందుకనేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు అన్నప్పుడు మీరు నార్మల్గా ఇవ్వండి. ఓకేనా, నార్మల్గా ఇచ్చి అండ్ నొప్పులు తీయటానికి కూడా ఏం వెనకాడొద్దు. అంటే కొంతమంది ఫస్ట్ నుంచి కొంచెం కేర్ తీసుకోవడం ద్వారా ఆ టైంలో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అండ్ బేబీ అసలు ఎంత వెయిట్ ఉండాలి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎంత వెయిట్ వరకు కూడా బేబీ బయటకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటే, బేబీ దగ్గర దగ్గరగా 7 మంత్స్ 8 మంత్స్ దగ్గర నుంచి కూడా 2 కేజెస్ అబౌవ్నే బేబీ ఉంటుంది. ఎప్పుడైతే 8th మంత్లోకి ఎంటర్ అవుతూ ఉంటామో 8th 9th లో బేబీ విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి నుంచి ఉన్న వెయిట్ కంటే కూడాను బేబీ 8th మంత్ దగ్గర నుంచి బాగా స్పీడ్గా పెరిగిపోతుంది. సో అందుకనేసి ఎక్కువ అంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మీరు తగ్గించాల్సి ఉంటుంది. అంటే పాలు కానీ 2 పొట్టలు తీసుకున్న వాళ్ళు 1 పొట్ట తీసుకోవడం, ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తగ్గించడం, కేక్స్ ప్యాస్ట్రీస్ అలాంటివి తింటూ ఉంటారు కదా, అవన్నీ తగ్గించుకోవడం ద్వారా బేబీ అనవసరంగా వెయిట్ పెరగకుండా ఉంటుంది. దగ్గర దగ్గరగా 3.5 వరకు కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చండి. కొంతమంది 4 కేజెస్ వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే 4 కేజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది కష్టతరంగా అవుతుంది కాబట్టి దాదాపు ఒక 50% వరకు కూడా సి సెక్షన్ అనేది ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. అంతా బాగున్నా కానీ కేవలం బేబీ తల అనేది ఎక్కువ ఉంది, బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది, సో తీయడం కష్టము, అందుకనేసి సి సెక్షన్ చేయాల్సి వస్తుందని కొంతమందికి అంటూ ఉంటారన్నమాట. సో అందుకనేసి ఎప్పుడైతే 8th మంత్లో మీరు గ్రోత్ స్కాన్ అది చేయించుకుంటారో బేబీ దగ్గర దగ్గరగా 3.3 దగ్గరకు వచ్చింది, లేదంటే 2.5 దాటింది, ఇంకొక పావు దక్కు 3 అలా ఉంది అని అన్నప్పుడు కూడా మీరు జస్ట్ ఒక 2.5 దాటితే చాలు. నార్మల్ డెలివరీ అవ్వాలంటే బేబీ ఆరోగ్యంగా ఉన్నా కానీ 2.5 కేజెస్ దగ్గర నుంచి కూడా బేబీ బయటకి ఎప్పుడైనా రావచ్చండి. సో నార్మల్ డెలివరీ అనే కాదు, సి సెక్షన్ అనే కానీ 2.5 కేజెస్ దాటాలి బేబీ ఎప్పుడు కూడా. అసలు మెయిన్ బేబీ ఎంత వెయిట్ ఉండాలి అని అంటున్నారు, 2.5 దాటితే బాగుంటుంది బేబీ. మరి 2 కేజెస్ అలాగా తీసుకున్నట్లయితే మళ్ళీ బాక్స్లో పెట్టడం అనేసి ఇదన్నీ ఉంటుంది కాబట్టి 2.5 అనేది దాటిన తర్వాత బేబీని ఎప్పుడైనా కూడా మీరు డెలివరీ చేస్తారన్నమాట డాక్టర్స్. ఫస్ట్ బేబీ మెచ్యూర్ అయిందా లేదా బయటికి రావడానికి వీలుగా ఉందా అనేది బేబీ గ్రోత్ అనేది చూస్తారు. ఆ తర్వాత బేబీ ఊపిరితిత్తులు పనితీరు ఏ విధంగా ఉంది అని చూస్తారు. కొంతమందికి ఒక 3 డేస్ పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేయాలి అంటే ఒక 3 డేస్ ఇంజెక్షన్స్ వరకు బేబీ కోసమని మీకు ఇస్తారు. ఆ తర్వాత కూడా డెలివరీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది అడిగున్నారు అనమాట అసలు ఎంత వెయిట్ ఉంటే నార్మల్ డెలివరీ అవ్వచ్చు, చెప్పాను కదా 3.5 దాకా అవ్వచ్చు. కొద్దిమంది మాత్రము ఒక 10% 4 కేజెస్ బేబీని కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎక్కువ ఫుడ్ తీసుకోకండి. లాస్ట్ మంత్లో బేబీ గ్రోత్ మంచిగా ఉంది అన్నప్పుడు మీరు కొంచెం ఫుడ్ తగ్గించండి, అంటే ఫ్రూట్స్ రూపంగా వాటర్ రూపంగా తీసుకుంటూ ఉండండి. ఫుడ్ కూడా తీసుకోండి కానీ మరీ ఓవర్, ఈ బిర్యానీస్ కానీ కొంచెం ఉంటాయి కదా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి తగ్గిస్తే బేబీ వెయిట్ అనవసరంగా పెరగకుండా ఉంటుంది. అలాగే ఇచ్చే మెడికేషన్స్ కూడా మీరు తీసుకోవాలి. ఎక్కువ వాకింగ్ చేయండి, ప్రతిసారి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కొంతసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని వెంటనే వాకింగ్ చేస్తూ ఉండండి. ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ ఉంటాయి అలాంటివి చేస్తూ ఉండడం ద్వారా మీకు ఓపెన్ అనేది అవుతుంది సర్వెక్స్. సో అప్పుడు బేబీ ఈజీగా రావడానికి వీలుగా ఉంటుంది. తినగానే పడుకునే తప్పు మాత్రం అస్సలు చెయ్యొద్దు. లాస్ట్ మంత్స్లో కొంచెం నడవలేక కూడా కొంచెం ఇబ్బందిగా ఉండి బేబీ డైల్యూట్ అయ్యో కొంచెం నడవలేరు. సో అలాంటప్పుడు కూడా మీరు అలానే తినగానే పడుకోవడం ద్వారా బేబీ ఓవర్గా పెరుగుతుంది అండ్ అలాగ మీ వెయిట్ కూడా ఎక్కువగా పుట్టాన్ అవుతూ ఉంటారు. సో నార్మల్ డెలివరీ చేసే విషయంలో అది కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి జస్ట్ చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు కనుక ఫాలో అయి ఉన్నట్లయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టైంలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో.